కీలకమైన గుంటూరు జిల్లాలో పురపోరు వేడెక్కిస్తోంది. తొలిసారి మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవాలని వైకాపా ఆరాటపడుతుండగా గత వైభవాన్ని కాపాడుకోవాలి అనే ఆశతో తెలుగుదేశం పార్టీ పోరాడుతోంది. జనసేన భాజపా ఉమ్మడిగా బరిలోకి దిగాయి. రాజధాని పరిధిలోని నగరం అయినందున గుంటూరు మేయర్ పీఠంపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. 11 ఏళ్ల తర్వాత జరుగుతున్న గుంటూరు నగరపాలక సంస్థ ఎన్నికలను ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. నగరపాలక సంస్థగా మారిన అనంతరం 3 సార్లు ఎన్నికలు జరగ్గా 2 సార్లు తెలుగుదేశం, 1 సారి కాంగ్రెస్ విజయం సాధించాయి. గుంటూరు చుట్టుపక్కల గ్రామాలైన గోరంట్ల, రెడ్డిపాలెం, బుడంపాడు, ఏటుకూరు, అడవి తక్కెళ్లపాడు, అంకిరెడ్డిపాలెం, పెద పలకలూరు, నల్లపాడు, చౌడవరం, పొత్తూరు గ్రామాలు నగరపాలక సంస్థలో విలీనమయ్యాయి. ప్రస్తుతం జీఎంసీలో మొత్తం 57 డివిజన్లు ఉండగా ఓ వార్డులో వైకాపా అభ్యర్థి ఏకగ్రీవమయ్యారు. 54 చోట్ల బరిలోకి దిగిన తెలుగుదేశం మరో 2 స్థానాల్లో పొత్తులో భాగంగా సీపీఐకి కేటాయించింది. జనసేన భాజపా అభ్యర్థులు ఉమ్మడిగా 44 చోట్ల పోటీ చేస్తున్నారు. జనసేన నుంచి 27 మంది బరిలో దిగుతుండగా భాజపా తరపున 17 మంది పోటీలో ఉన్నారు. సంక్షేమ కార్యక్రమాల అమలే ప్రధాన ప్రచారాస్త్రంగా ఓట్ల వేట సాగిస్తున్న వైకాపా ఇప్పటి వరకు మేయర్ అభ్యర్థిని ప్రకటించలేదు. అసమ్మతికి తావు లేకుండా, ఏ సామాజిక వర్గం నుంచి వ్యతిరేకత రాకుండా ఉండేందుకే ఈ వ్యూహాన్ని అనుసరిస్తుందని ప్రచారం సాగుతోంది. నవరత్నాల్లో భాగంగా అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలే తమను గెలిపిస్తాయని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీరంగనాథ్ చెప్తున్నారు. 57 డివిజన్లో 50 సుమారు మేము గెలుచుకోపోతున్నాం. పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమం ఎక్కడికి వెళ్ళిన మహిళలు మాకు ఇలా చేయి తిప్పుతున్నారు. నాడు నేడని విద్య స్కూల్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, అలాగే మధ్యాహ్నం భోజనం పిల్లలకు గోరుముద్దని, జగనన్న గోరుముద్దని ఎన్నో కార్యక్రమాలు, చెప్పని కార్యక్రమాలు కూడా చేయటం జరిగింది. ఏ సామాజిక వర్గాన్ని కానీ ఏ వర్గాన్ని కూడా వదలకుండా పరిపాలన చేస్తున్నారు. 95% ఈరోజు గెలిపించే పరిస్థితి. అసెంబ్లీ ఎన్నికల్లో చేదు ఫలితాల నుంచి బయటపడుతున్న తెలుగుదేశం పార్టీకి ఈ ఎన్నికల్లో సత్తా చాటటం అనివార్యంగా మారింది. ముఖ్యంగా రాజధాని అమరావతి తరలింపును ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్తున్న ఆ పార్టీ ఈ అంశంలో ఎన్నికల ముందు వైకాపా ఇచ్చిన హామీని ప్రజలకు గుర్తు చేస్తోంది. వీటితో పాటు అర్ధాంతరంగా ఆగిపోయిన భూగర్భ డ్రైనేజీ పనులు, నిరంతర నీటి పథకాలను పూర్తి చేయటంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతుంది. పెరిగిన నిత్యావసరాల ధరల అంశాన్ని కూడా కీలక ప్రచారాస్త్రంగా మార్చుకుంది. వైవి సుబ్బారెడ్డి గారిని ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలకి, రాయలసీమకు సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, అక్కడేమో విజయసాయిరెడ్డి పెట్టేసి దోపిడీ చేస్తూ ఉన్నారు. మైనింగ్ దోపిడీ, భయభ్రాంతులకు గురవుతున్నారు. వ్యాపారవేత్తలు అందరినీ భయభ్రాంతులకు గురి చేసి కబ్జా చేస్తున్నారు. రాష్ట్రం సంపదంతా కబ్జా చేస్తున్నారు. అందువలన ఈ కార్పొరేషన్కి ఏమీ అభివృద్ధి చేయలేదు. మున్సిపాలిటీల డబ్బు కూడా 14th ఫైనాన్స్ 15th ఫైనాన్స్ నిధులు కానీ లేక స్వతంత్ర సిద్ధంగా వసూలైన పనులన్నీ కూడా సిఎఫ్ఎంఎస్ పేరుతో నొక్కిపెట్టి ఉపయోగించుకోకుండా చేస్తున్నారు. 20 నెలలుగా కాంట్రాక్టుల బిల్లులు సంక్షేమ ముసుగులో దోపిడీ చేస్తూ ఉన్నారు. దీనికి వ్యతిరేకంగా ప్రజల సమాయత్తం కావాలని, తెలుగుదేశాన్ని మిత్రపక్షాలను గెలిపించుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తాం. మాజీ మంత్రి భాజపా నేత కన్నా లక్ష్మీనారాయణ జనసేన భాజపాల ప్రచారాన్ని ముందుండి నడిపిస్తున్నారు. స్థానికుడు కావడంతో పాటు గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవంతో పాటు నగరంలో విస్తృతంగా రాజకీయ సంబంధాలు కలిగి ఉండడం కూటమికి ఉపకరించే అంశం. మేయర్ పీఠంపై ఆశలు లేనప్పటికీ చాలా డివిజన్లలో గెలుపోటముల్ని జనసేన భాజపా ఉమ్మడి అభ్యర్థులు ప్రభావితం చేసే అవకాశం ఉందని కన్నా ధీమాగా ఉన్నారు. గుంటూరు ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆస్తి పన్ను కావాలా, అభివృద్ధి కావాలా అనేటువంటిది తెలుసుకోవాల్సినటువంటి సమయం వచ్చింది. డబ్బులు పంచుతూ మొదలు పెట్టారని అయితే వింటున్నాం అన్ని చోట్ల. ఇచ్చేటువంటి 2000 రూపాయలకు ఆస్తి పడితే రేపు దానికి 10 రెట్లు ఎక్కువ ఆస్తి పన్ను కట్టాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకని ఈ ఆస్తి పన్నుని వ్యతిరేకించాలి అని నేను అనుకుంటే బీజేపీ జనసేన అభ్యర్థులకు ఓటేయండి. ఖచ్చితంగా ఆస్తి పన్ను అమలు కాకుండా చూస్తాం. జనంలో వస్తున్న స్పందనతో తొలిసారి మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటామని వైకాపా ధీమాగా చెప్తోంది. వైకాపా చేసిన మోసాన్ని ప్రజలు గ్రహించారంటున్న తెలుగుదేశం నగరపాలక సంస్థపై తామే జెండా ఎగురవేస్తామని ఆశాభావం వ్యక్తం చేస్తోంది.